గాబీ కూడా మిమ్మల్ని అంటే ఆ డైరెక్టర్ ఎలా విజువలైజ్ చేసుకున్నారు అప్పుడు దాకా అలా చూడలేదు కాబట్టి చూస్తే చూసిన వాళ్ళు డైరెక్టర్ కి ఈజీగా విజువలైజ్ చేసుకోవచ్చు. గాబీ డైరెక్టర్ హావ్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ చూసింగ్ మీ బికాజ్ దిస్ గై ఇన్ ది ఫిల్మ్ శంకర్ ఇస్ నాట్ లవ్డ్, హి స్ట్రగ్లింగ్ సో మచ్ ఇన్సైడ్ హిమ్. సో వెలిపోమాకి రిఫరెన్స్ యాక్చువల్ కొంచెం పనికొచ్చి ఉంటుంది మనోడికి. ఓకే, బికాజ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇంటర్నల్ వార్. యా యా, మనోడు సెటిల్డ్ ఉండడం ఇప్పటికి పొగుడుతుంటాడు వెలిపోమాకి సినిమా. నా జీవితంలో ఎవరైనా అన్నిసార్లు పొగిడి నా సినిమా గురించి అంటే మా గామీ డైరెక్టర్ చాలా బాగా చేస్తాను, చాలా బాగా చేసాను. రెండు మూడు నిమిషాలు చెప్తాను, థియేటర్కి వెళ్ళి చూసినావు నా సినిమా, నా డైరెక్టర్ ఎవరు చూడలే, థియేటర్ పోయి చూసినావు అదే అని. ఓకే, బట్ ఎందుకని ఇంత టైం పట్టింది గామీకి? విఎఫ్ఎక్స్. ఓకే ఓకే, యా ఇట్ హాస్ వెరీ 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 టఫ్ విఎఫ్ఎక్స్ టు డిజైన్ అండ్ వి హ్యాడ్ టు వెయిట్ ఫర్ స్నోఫాల్ ఒక సంవత్సరం, ఇంకో సంవత్సరం మేము కుంభమేళ రావడానికి కోసం వెయిట్ చేస్తుండే. కుంభమేళ 9 సంవత్సరాలకు ఒకసారో 8 సంవత్సరాలకు ఒకసారో వస్తుంది. ఓకే, సో అక్కడికి వెళ్ళి షూట్ చేయడానికి, సో ఇట్ హ్యాస్ ఆల్ ది కాంప్లికేషన్స్. ఇంకోసారి ఎండాకాలం వచ్చేదాకా వెయిట్ చేసి ఒక రూరల్ విలేజ్లో ఒక స్టోరీ షూట్ చేస్తుండే. ఇంకోసారి ఏమో 3-4 మంత్స్ సెట్ చేస్తుండే హిమాలయాస్ది, ఒక ఇండోర్ సెట్ గ్రీన్ మ్యాట్కి 5,000-6,000 కిలోలది దొడ్డుప్పు తీసుకొచ్చి అండ్ కొండలు చిన్న చిన్నవి సెట్లు వేసి అక్కడ వి షార్ట్ సమ్ స్టంట్స్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ది ఫిల్మ్. బట్ అప్పటికి మీరు కొత్త హీరోనే కదా గామీ సైన్ చేసే టైంకి, యు ఆర్ జస్ట్ 1 or 2 ఫిల్మ్స్ ఓల్డా అప్పటికి. ఇంకా ఫలక్నామా రిలీజ్ కాలే టీజర్ కూడా. బట్ అప్పుడే ఇంత బడ్జెట్ డిసైడ్ అయిందా గ్రాడ్యువల్గా గ్రూప్ ఫండింగ్ వల్ల అలా ఇంక్రీజ్ అయిందా? డిసైడ్ అయిందా అంటే వాళ్ళు అనుకున్నారు ఒక బడ్జెట్లో అయిపోతుంది అని, నేను అనుకోలేదు అని చెప్పలేదు. ఓకే, అవ్వదు అని తెలుసు కానీ చెప్తే నేను ఉండనేమో సినిమాలో అని అయిపోద్దిలే అని చెప్పి ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ అయిపోవాలి. షూటింగ్ ఐ బిలీవ్ లైక్ వెన్ దర్ ఇస్ అ గుడ్ ఫిల్మ్ అండ్ దెర్ ఇస్ అ గుడ్ కాస్ట్ కదా, వన్స్ యూ స్టార్ట్ షూటింగ్ను కొన్ని సినిమాలు వాటి పని చేసుకుంటాను. ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ స్టార్ట్ అయిపోయింది. అనుకున్నట్టే బడ్జెట్ కొంచెం పెరుగుతూ ఉండే, బట్ నేను అవి కూడా ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్ అవుతుండే, క్రౌడ్ ఫండింగ్ కావచ్చు ఇన్వెస్టర్స్ కావచ్చు అన్ని పెరుగుతూ ఉండే. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది డే యూవీ అన్న, వంశీ అన్న వచ్చి, వంశీ వికీ అన్న వీళ్ళు వచ్చి ఎంటర్ అయ్యారు ప్రాజెక్ట్లకి. సో ఐ జస్ట్ బిలీవ్డ్ స్టార్ట్ చేద్దాం అదే చూసుకుంటారు పని అని అదే జరిగింది. బట్ యాక్టర్ లైఫ్లో 5 ఇయర్స్ బ్యాక్ కూడా లాస్ట్ షాట్ నాది. అవునా? షూట్ చేసింది. బట్ 5 ఇయర్స్లో లుక్స్ చేంజ్ అయిపోతుంది. సో అదే ఎట్లా మేనేజ్ చేసినాము, లైక్ వాట్ వాజ్ ద ప్రిపరేషన్ ఫర్ లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్? మీకు ఏ జంప్ కొట్టదు. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు నో 40-50 డేస్ బిఫోర్ ద షూట్. అవునా? ఓకే. సో వి యూస్ టు, నేను ఐ యూస్ టు బీ ప్రిపేర్డ్ లైక్ 10-15 డేస్ మళ్ళా టు గెట్ బ్యాక్ ఇన్ టు దట్ షేప్ ఆర్ లైక్ దట్ ఫేస్. హెయిర్ లెంత్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ వి యూస్ టు టేక్ కేర్. బట్ మేకప్ అయితే నేనే వేసుకుండే చాలాసార్లు, 80% ఆఫ్ ది ఫిల్మ్ నేనే వేసుకున్నా మేకప్. ఓకే. ఈవెన్ క్లైమాక్స్లో మీరు చూసిన వుడ్ బ్లడ్ ఎవ్రీథింగ్ నేనే వేసుకుంటాను. ఓకే. అండ్ మీ హోల్ జర్నీలో అంటే మొత్తం బాధ్యత, ఈవెన్ ప్రమోషన్స్ బాధ్యత కానీ సినిమా బాధ్యత అంతా మీ భుజాల మీద వేసుకున్నట్టు కనిపిస్తుంటుంది, అంటే వైల్ యూఆర్ టాకింగ్ ఆర్ ప్రమోటింగ్ ఫిలిం. బట్ ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా అనిపించిందా నాకు కూడా ఒక సపోర్ట్ ఉంటే బాగుండు, మొత్తం నేనే వేసుకొని చేస్తున్నాను అబ్బా అని? అట్లా నాకు బిగినింగ్లు ఉండేది, దాని తర్వాత నాకు జనాల సపోర్ట్ ఉంది అని అర్థమైంది. దాని తర్వాత నేను ఏం పెద్ద బడన్ ఫీల్ కాలే అండ్ విత్ టైం చూసిర్రు, నాకు విత్ టైం వచ్చేసిర్రు. లైక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ బాలయ్య గారు వచ్చిర్రు, చరణ్ వచ్చిండు అండ్ అందరు వదిలేస్తే ధమ్కి సినిమాకి యుఎస్లో ఉండాల్సిన మనిషి వచ్చేసిండు నా కోసం, మా ఎన్టీఆర్ గారు ఆస్కర్స్ తర్వాత. నాకు తెలుసు అక్కడ అక్కడ నేను అక్కడ ఆయన మాట ఎవరితో అన్నాడు కూడా నాకు తెలుసు, ఇంకో 2 రోజులు ఉండాల్సిండు మనిషి అక్కడ, లేదా అక్కడికి వెళ్ళాలి వాడుతుంది ఈవెంట్ అని చెప్పి వచ్చేసిండు.